నెక్స్ట్ నిన్న కేసీఆర్ మీటింగ్ ఒక్కసారి చూద్దాం ఆల్ పేపర్స్లో ఇదే వార్త ప్రధానంగా కనిపిస్తున్నది తెలంగాణ బాగుపడ్డది ఇక దేశం మారాలన్నట ప్రజలారా దయచేసి రెస్పాండ్ అవ్వండి తెలంగాణ బాగుపడ్డదని కేసీఆర్ అంటున్నాడు ఒకసారి పోల్ పెట్టు తెలంగాణ బాగుపడ్డది అంటున్న కేసీఆర్ తెలంగాణ బాగుపడ్డదంటున్న కేసీఆర్ ఆప్షన్ ఏ బాగుపడ్డది ఆప్షన్ బి పడ్డది దయచేసి ఈ పోల్కి రెస్పాండ్ అవ్వండి తెలంగాణ బాగుపడ్డది ఇక దేశం మారాలే కేంద్రం అంటున్న మేక్ ఇన్ ఇండియా ఎక్కడున్నది జగిత్యాల సభలో కేసీఆర్ కొండగట్టు ఆలయ అభివృద్ధికి వంద కోట్లు ఇస్తా దేశం నోరు వెళ్ళబెట్టేలా నిర్మాణం చేయిస్తా ఓరు నాయన దేశం నోరు వెళ్ళబెడతాందుకు తొమ్మిదేళ్ళు కావాలా నీకు ఇదే వంద కోట్లు ఇస్తా అని గతంలోనే చెప్పిండు ఆ కొండగట్టు ఆలయం దగ్గరికి పోయి ఆలయం దగ్గరికి కాదు ఎలక్షన్ ప్రచారానికి పోయి బండలింగాపూర్ను మండలం చేస్తాం కరీంనగర్ జగిత్యాల జిల్లాలోని నియోజకవర్గాలకు అదనంగా పది కోట్ల చొప్పున నిధులు ఇస్తాం గోల్మాల్ గోవిందంగాలు తిరుగుతున్నారని కమెంట్ వాస్తవమే కదా మరి గోల్మాల్ గోవిందంగాలు ఎక్కువ తిరుగుతున్నారు జిల్లా జిల్లా తిరుగుతున్నారు జాగ్రత్త ప్రజలకు చెప్తున్నాను నేను తెలంగాణ బాగుపడ్డదని రాష్ట్రం లెక్క దేశం కూడా మారాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అన్నారు కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మేక్ ఇన్ ఇండియా ఎక్కడుందని ప్రశ్నించారు ప్రధాని సొంత రాష్ట్రంలో కరెంటు ఉండదు ఢిల్లీలో తాగునీటికి తిప్పలు కరెంటు కోతలు ఉంటాయి ఇలాంటి దేశమా మనకు కావాల్సింది దీనికోసమైనా స్వాతంత్ర సమరయోధులు త్యాగాలు చేసింది తెలంగాణ బాగుపడింది కానీ ఇది సరిపోదు దేశం కూడా మారాలన్నట ఏం మారిందా ఏం మారింది తెలంగాణ ఈయన మీటింగ్కి నిన్న ఆ గురుకుల విద్యార్థులను తీసుకొచ్చి మీటింగ్ పింక్ టీ షర్ట్లు వేయించి పనిచేయించు సిగ్గు లేదా కొంచెం అన్న తీసుకొచ్చిన వాళ్ళని అడుగుతున్నాం మేము చదువుకునే పిల్లల్ని మీరు మీటింగ్లకు అక్కడ వాలంటీర్లుగా పనిచేయించేది మరి మీ ఇంట్లో పిల్లల్ని కూడా తీసుకొచ్చి పెట్టకపోయారు మీ మన వాళ్ళనో లేకపోతే నీ కొడుకులనో ఎవరినో తెచ్చాడో పని చేయించకపోయిరా ఆ వీడియో ఎక్కడ ఉండే కదా ఈ పోల్కి రెస్పాండ్ అవ్వండి ఎక్కడ సో ఇది ఆల్ పేపర్స్ లో ఉన్నది మీరు ఎక్కడైనా అన్ని పేపర్లో ఇదే వార్త చూడవచ్చు మళ్ళీ మళ్ళీ ఆ పేపర్లు ఈ పేపర్ చదువుడేందుకు సారిది ఒకసారి చదువుతా అయిపోద్దిగా యువత పిడికిలు బిగించాలి దేశ ఆస్తులు కాపాడుకోవాలి మోదీ హయాంలో పెట్టుబడిదారుల రాజ్యమే తప్ప పేదల సంక్షేమమేది ఈయన దేశ ఆస్తుల గురించి మాట్లాడుతున్నాడు ఇందాక మనం మెట్రో వార్త చదివినాం శంషాబాద్ రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ముప్పై ఒక్క కిలోమీటర్లు డిస్టెన్స్తోని ఆయన భూములు పెంచుకోవడానికి ఆడ మెట్రో వేస్తున్నాడు ఆల్రెడీ ఉన్న సర్వే చేసిన ఫలక్నుమా నుంచి శంషాబాద్కో నగర్ నుంచి శంషాబాద్కో ఏడట అది డిస్టెన్స్ తగ్గుతుంది రెండు వేల కోట్లు మిగులుతాయి ఎందుకు ఆడ వేస్తున్నాడు ఆయన ఆస్తులు పెంచుకోవడానికి విలువ పెంచుకోవడానికి దేశ ఆస్తులు కాపా మరి రాష్ట్ర ఆస్తులు ఎందుకు కాపాడవు రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్స్ ఎందుకు అమ్ముతావు కోకాపేట భూములు ఎందుకు అమ్మితివి మండలాల వారిగా జిల్లాల వారిగా చివరికి రాజీవ్ గృహకల్ప ఇండ్లని కూడా వేలానికి పెడితేగా మరి ఇదేంది ఇది అమ్మకం కాదా ఇది అమ్మకం కాదా మోదీ హయాంలో పెట్టుబడిదారుల రాజ్యమే తప్ప పేదల సంక్షేమమేది ఇక్కడే ఉంది అక్కడ అదాని అంబానీ అక్కడ ఇక్కడ ఓ మెగా కృష్ణారెడ్డి ఒక మైహోం రామేశ్వరరావు ఇంకో రావు ఏం ఇది కూడా పెట్టుబడిదారుల రాజ్యమే ఎవడు బాగుపడ్డాడు తెలంగాణ వచ్చిన తర్వాత మీరు మీ కాందాను మీ కుటుంబాలు తప్ప ఎవరు బాగుపడ్డారు అందుకే అంటారు కదా తెలంగాణ బజారున పడిపోయింది బాగుపడలే మేక్ ఇన్ ఇండియాతో ఏం సాధించారు ఏ నగరంలో అయినా బహిరంగ చర్చకు సిద్ధం జగిత్యాల సభలో కేసీఆర్ ఇప్పుడంటే యువత పిడికిలు బీగించాలనట దేనికాయ దేనికి పిడికిలు బిగించాలి లిక్కర్ షాపులు భారీగా పెంచి యువతని మద్యం మత్తులో దించి పాపం ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల ఆడపిల్లలు పెళ్లి చేసుకున్న వాళ్ళు విధవలుగా మారిపోయారు వీడియోలు అయిపోయారు చాలామంది నీ లిక్కర్ కారణంగా యువత పిడికిలు బీగించాలనా దీనికోసం కొండగట్టుకు వంద కోట్లు తెలంగాణ గొప్ప ఆధ్యాత్మిక పరిమళాలు దైవభక్తి ఉన్న ప్రాంతం కొండగట్టు అంజన్న దివ్యక్షేత్రానికి హనుమాన్ భక్తులు వేల సంఖ్యను దాటి లక్షల్లో వస్తున్నారు గతంలో వేములవాడ దేవస్థానానికి స్థలం లేకుంటే ముప్పై ఐదు ఎకరాలు ఇప్పించాం కొండగట్టుకు ఇరవై ఎకరాలు ఉంటే మూడు వందల ఎనభై నాలుగు ఎకరాల స్థలాన్ని అదనంగా ఇచ్చాం ఈ క్షేత్రానికి వంద కోట్లు తక్షణమే మంజూరు చేస్తున్నా కొద్ది రోజుల్లో స్వయంగా స్థపతులను తీసుకొచ్చి ఆగమశాస్త్రం ప్రకారం అద్భుతమైన ఆలయంగా తయారు చేస్తాం అరే ఎనిమిదేళ్ళు ఎందుకు చేయలేదు నువ్వు ఎందుకు చేయలే యాదాద్రిలో అయితే భూములు ఉన్నాయి ఈడేమున్నాయి అన్ని పేపర్లో ఇదే వార్త ఆంధ్రజ్యోతిలో కూడా కేసీఆర్ వార్త సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్ బక్వాస్ మేక్ ఇన్ ఇండియా అంటే చైనా నుంచి దిగుమత ప్రధాని డైలాగులు బాగా చెబుతారు మోదీ ప్రభుత్వంతో ఒరిగిందేమీ లేదు భేటీ బచావో అంటూ అంగన్వాడీ నిధులు కట్ దమ్ముంటే దీనిపై ఎవరైనా చర్చకొస్తారా గోల్మాల్ గోవిందంగాలను నమ్మద్దు మత పిచ్చిలో పడి ముందుకెళ్తే నష్టపోతాం తెలంగాణ లాగానే దేశం కూడా బాగుపడాలి కొండగట్టు ఆలయానికి వంద కోట్లు పది రోజుల్లో రైతు బంధు పైసలు ఖాతాల్లోకి జగిత్యాల సభలో కేసీఆర్ సమీకృత కలెక్టరేట్ టీఆర్ఎస్ జిల్లా భవనాల ప్రారంభమట చాలా తెలివిగా అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులు ఓపెన్ చేసుకుంటున్నాయండి అన్ని పేపర్లు ఇదే వార్త కేంద్ర సర్కారు నమ్మితే మోసపోతాం తప్పుడు విధానాలతో రైతులకు నష్టం మోటార్లకు మీటర్లు పెట్టాలని నిర్ణయాలు సో ఆల్ పేపర్స్ లో కేసీఆర్కి సంబంధించిన వార్త హైలైట్ అవుతున్నది ఈ పోల్కి రెస్పాండ్ అవ్వండి దయచేసి తెలంగాణ బాగుపడ్డదని తెలంగాణ బాగుపడ్డది అంటున్న కేసీఆర్ బాగుపడ్డదా బజార్న పడ్డదా ప్రజల దయచేసి రెస్పాండ్ అవ్వండి దయచేసి రెస్పాండ్ అవ్వండి బొందా బోకేనా ఎవరైనా శ్రీనివాసట అప్పుల తెలంగాణగా మారింది అప్పుల తెలంగాణగా మారింది మీరు చూడండి నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతిరోజ్యపాలెం అనేది కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పుకి నెక్స్ట్ ఇయర్ నుంచి పదమూడు వేల కోట్లు అప్పు కట్టాలి ఈస మొన్న లాస్ట్ ఇయర్ ఐదు వేల కోట్లు ఈ ఇయర్ పదివేల కోట్లు నెక్స్ట్ ఇయర్ నుంచి పదమూడు వేల కోట్లు కట్టాలి రెండు వేల ముప్పై తొమ్మిది నలభై దాకా ఉంది టెన్యూర్ అప్పుల తెలంగాణగా మారింది తెలంగా ఒకసారి చూడండి బజారున పడ్డది రమేష్ తెలంగాణ అంటే వాళ్ళ ఒక్క కుటుంబం అనుకుంటుండు వాళ్ళ కుటుంబం బాగుపడితే మొత్తం తెలంగాణ బాగుపడ్డది అనుకుంటున్నాడు రామ్ వోస్ట్ గవర్నమెంట్ మహేష్ ఈ కోతల రాయుడు సభకు ప్రజలు అటెండ్ అవసరమా అప్పుల తెలంగాణగా మారింది ఈసారి ఎలక్షన్లలో డిపాజిట్ రాకుండా ఓడించడే ప్రజల ముందున్న తక్షణ కర్తవ్యం కేసీఆర్ను నమ్ముకుంటే తెలంగాణ రాష్ట్రంలో భూములు అమ్ముతున్నారు కదా మీరు దాన్ని ఎవరు కాపాడాలి కేసీఆర్ కేసీఆర్ని నమ్ముకుంటే ఉన్నది అమ్ముకునుడే అమ్మా ఇది బాగుంది టైటిల్ ఫోన్ నెంబర్ అది పరమ చెత్త పాలన ఇలాంటి పాలన నా జీవితంలో చూడలేదు దేవుడా 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 దేవుణ్ణి కోరుకుంటే ఏం రాదు ఫైట్ చేయాలి క్వశ్చన్ చేయాలి ఎట్లీస్ట్ అట్లీస్ట్ మీ పరిధిలో మీకున్న మీకున్న పరిధిలో మీరు క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకు సోషల్ మీడియా ఉంది ఒక పోస్ట్ పెట్టండి కొండగట్టు బాధితులను ఆదుకోలే అరవై ఒక్క మంది అరవై ఒక్క మంది ఆర్టీసీ బస్సు లోయలో పడిపోతే ఆ ప్రమాదంలో అరవై ఒక్క మంది చనిపోతే కనీసం పోయి పరామర్శించలే ఇలా ఆయన కొండగట్టు గుర్తొచ్చింది కొండగట్టు అంజన్న ఆగ్రహానికి మీరు గురిగాక తప్పదు సో ఇట్లా అన్ని పేపర్స్లో వార్తలు కనిపిస్తున్నాయి